నిన్నటికి నిన్న ఆయన వచ్చాడు. కల్వశ ఉంటాడు రామారావు గారు ఇక్కడికి వచ్చారు. ఆగ్రవాచారి కాంపౌండ్ పక్కన మీటింగ్ పెట్టిన అంతేనా సోదరు? అదేనా? మొత్తం వరంగల్ ఎక్కడైనా సుడిగాలి వచ్చిందా? నిన్న సరిగ్గా మీటింగ్ కానే సుడిగాలి వచ్చింది. వీడు ఎంత పాపాత్ముడో, ఎంత కడుపు నిండా విషం పెట్టుకొని వరంగల్ గడ్డ మీదకి వచ్చిండో, కడుపు నిండా విషం పెట్టుకొని కడుపుల కత్తులు పెట్టుకొని పండ్లు ఇక్కిలించుకుంటా వరంగల్ బిడ్డలను కౌగిలించుకుంటా అని ఇక్కడికి వస్తే సుడిగాలి కూడా వాడిని క్షమించలేదు. అగ్రవాచారి కాంపౌండ్ పక్కన సుడిగాలి వచ్చి టెంట్లు బింట్లు గాల్లో కలిచినాయంటే ఈ దుర్మార్గుణ్ణి ప్రకృతి కూడా క్షమిస్తలేదు. ఇంకా తెలంగాణ సమాజం ఎట్లా క్షమిస్తుందో మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇది కాదు మిత్రులారా, పరకాల శాసనసభ్యుడు కొండా సురేఖమ్మ, మిత్రుడు కొండా మురళి గారు ఉన్నారు. వారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే అక్కంపేట జయశంకర్ గారు ఊర్లో నాకు తెలిసి విగ్రహం పెట్టినట్టు ఉన్నాడు. వారు పెట్టిన విగ్రహం తప్ప జయశంకర్ గారి ఇల్లును గ్రంథాలయంగా మారుస్తానని దరిద్రుడు చెప్పిండు. ప్రొఫెసర్ జయశంకర్ గారి ఇల్లును గ్రంథాలయంగా మారితే దళితుల గిరిజనుల పిల్లలు చదువుకొని ఐఏఎస్లు ఐపీఎస్లుగా మారి డాక్టర్లు లాయర్లుగా ఇంజనీర్లుగా మారి ఈ తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు అవుతారని మేము ఆశిస్తే కనీసం ఆ ఇల్లు శిథిలావస్థకు చేరుకున్న తప్ప ఇంతవరకు అక్కంపేటలో తట్టెడు మట్టి కూడా తీయలేదు అంటే ఇంతకంటే దుర్మార్గుడు నీచుడు ఇక తిట్టడానికి భాష ఏం వాడాలో నాకు తెలియదు. కానీ పౌరసంఘంలో వరంగల్ బిడ్డలు మీరు ఆలోచన చేయండి. నిన్నటికి నిన్న ఆయన అన్నాడు, మాకు చాలా తెలుసు, మేము మా నాలుక వాడ మొదలు పెడితే మీరు ఎక్కడుంటారని. అరే నాయన, మీ జీవితాంతం వాడిందే నాలుకే కదరా నాయన. మీ అయ్యనేమో కాంగ్రెస్ వాళ్ళ బూట్లు నాకడానికి, నువ్వేమో సినిమా వాళ్ళ సంక నాకడానికి మీ నాలుక వాడినరు కదా ఇంతకాలం. ఇంత ఇంకే వాడతారు? ఇంతకంటే మీకు వచ్చిన విద్య ఏంది? కనిపించిన బూట్లు నాకేది నీ అయ్య కలవాటు, కనిపించిన వల్ల సినిమాల సంక నాకేది నీ కలవాటు. ఇంకింతకంటే గొప్పగా మీ నాలుక దేనికి వాడతారు? ఇంతకంటే మన ఉందా? ఒకవేళ నీకు నిజంగానే నీ నాలుక మీద నీ మీద నిన్ను కన్న తండ్రి మీద నీకు నమ్మకం ఉంటే విశ్వాసం ఉంటే గీనే పక్కనే ఏకశిల పార్క్ ఉన్నది, జయశంకర్ గారి విగ్రహం కూడా ఉంది. అది మామూలుగా అయితే తాగుబోతులకు అడ్డయింది సీసాలు, ఖాళీ సీసాలు. నేను ఒకసారి ఇట్లనే వస్తే పోయినా అన్ని హాఫ్ ఫుల్ క్వార్టర్ సీసాలు ఉన్నాయి మొత్తం. నిజంగా ఆయన మనసు ఎంత బాధపడుతుందో జయశంకర్ గారి బాధ. అక్కడ అవన్నీ చూసినాక పక్కనే ఒక మిత్రుడు ఉంటే వేమనకు అనుకుంటే చెప్పిన, అన్న జయశంకర్ గారి విగ్రహం తీసి ఆ కలెక్టర్ ఆఫీస్కి మార్చిడ కేసీఆర్ విగ్రహం పెట్టురి, సరిగ్గా సరిపోతుందని. ఎందుకంటే సింబాలిక్ ఉండాలి కదా, ఒకవేళ ఫోటో తీసినా వీడియో తీసినా. ఏకశిల పార్కే ఏడ్చినట్టుంది వరంగల్. ఇక తెలంగాణనంట బంగారు తెలంగాణ వేస్తాడంట, అద్దంలు వేస్తాడంట, ఇల్లు అలుకుతాడంట, ముగ్గేస్తాడంట. ఈయన ఎందో చేస్తా నేను ఐటీ కంపెనీలని. తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి యాడ్ ఉండేది. నేను కేటీఆర్ గారికి సవినయంగా మనవి చేస్తున్నా, 2001 నుంచి 2006-07 వరకు ఇంటికెళ్ళి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని అడుగు, లేకపోతే మీ మదర్ని శోభమ్మని అడుగు, మీ కారుకు పెట్రోల్ ఓపించింది ఎవరని, మీ కారుకు పెట్రోల్ పట్టించింది ఎవరు, ఆయన పేరు, ఆయన ఎట్లుంటాడు, ఆయన అడ్రస్ ఎక్కడుంటుందని ఇంటికి పోయి మీ కన్న తల్లిదండ్రులను అడుగు. కేటీఆర్ రేవంత్ రెడ్డి ఏం చేసిండు ఏం చేయలేదు, వ్యక్తిగతమైన సంబంధాలను వ్యక్తిగతమైన పరిచయాలను నేను పత్రికాముఖంగా నేను చెప్పదలుచుకోలేదు, కానీ నన్ను నా శీలాన్ని శంకించినప్పుడు కొన్నెన్న నిజాలు చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. శాసనసభలో తెలంగాణ బిల్లు వచ్చినప్పుడు 52 నిమిషాలు నేను మాట్లాడినా, నీ పార్టీ నుంచి నువ్వు మాట్లాడినావు సన్నాసి. నేను మీడియా మిత్రులకు చెప్తున్నా, 2009 శాసనసభలో తెలంగాణ పునర్విభజన ఏర్పాటు బిల్లు వచ్చినప్పుడు నేను మాట్లాడిన కేటీఆర్ మాట్లాడిండు. తెలంగాణ ఉద్యమకారులకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు, పాత్రిక మిత్రులకు నేను చెప్తున్నా, తెలంగాణకు సంబంధించిన సమస్యల మీద విస్పష్టంగా పునర్విభజన చట్టంలో చేర్చాల్సిన మార్పులు చేర్పుల మీద 7 మండలాలు ఇవాళ పోయినాయని మాట్లాడుతున్న సన్నాసోడా, నేను ఆయనలోనే చెప్పిన కృష్ణానది మీద, గోదావరి నది మీద రివర్ మేనేజ్మెంట్ బోర్డులు ఏర్పాటు చేసినప్పుడు
సీలేరు నది మీద మీరు రివర్ పోర్టు ఏర్పాటు చేయలేదు అంటే మీరు సీలేరు పరివాహక ప్రాంతాన్ని కొల్లగొట్టడానికి కుట్ర చేస్తున్నారు. తక్షణమే కృష్ణా నది రివర్ మేనేజ్మెంట్ బోర్డు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు లాగానే సీలేరు నది మీద కూడా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఏర్పాటు చేసి అక్కడ 365 రోజులు విద్యుత్ ఉత్పత్తి చేసే 260 మెగావాట్ల ప్రాజెక్టు ఉన్నది. 10 పైసలకు యూనిట్ విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఆంధ్ర వాళ్ళు కుట్ర చేస్తున్నారు, ఆ మండలాలు కొల్లగొట్టుకపోతున్నారు అని చెప్పి శాసనసభలో నేను మాట్లాడిన అధికారికంగా రికార్డులు తీయండి. పాత్రికే మిత్రులకు నేను చెప్తున్నా. అదేవిధంగా వీడు రేవంత్ పెట్టాడు, ఇష్టం వచ్చిన నోటికి ఎంత వస్తుందో మాట్లాడుతున్నాడు అని మీరు అడుగుతున్నారు. ఎవర్రా సినిమాలతో తిరిగింది, ఎవడరా తారా చౌదరితో కులికింది, ఎవడరా స్టోరీలు రాలేదా టీవీలలో పేపర్లల్లో? నాకు ఒక నువ్వు కూడా మాట్లాడుతున్నావు నేను అయ్యల్ల ఏదో 4 పైసలు వారేసి వానికి ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీని దిక్కులోకి నువ్వు రాష్ట్ర అధ్యక్ష పదవి తెచ్చుకొని నువ్వు కూడా ఇష్టం వచ్చినట్టు మొరుగుతున్నావు. కేటీఆర్ నీ వెంట్రుకలు ఇస్తావా అంటున్నావు, నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నాకు ఒక నీ రాహుల్ గాంధీ హైదరాబాద్లో దిగుతుంది కదా, నీ రాహుల్ గాంధీ వెంట్రుకలు ఇప్పి ఫస్ట్, నీ రాహుల్ గాంధీ వెంట్రుకలు ఇప్పి. ఇవాళ నీ రాహుల్ గాంధీ ఏమున్నాడు, ఎక్కడ పోయిండు, ఎవరికి చెప్పలేండి? ప్రజానాయకుడు కదా, ప్రజా జీవితంలో ఉన్నాడు కదా, సమ్మర్ హాలిడే ఏడు తిరుగుతున్నాడు నీ రాహుల్ గాంధీ నీ నాయకుడు? నోటికి ఎంత వస్తుందో ఎంత పడితే అట్లా మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి అనేటోడు. అసలు ఎవడి రేవంత్ రెడ్డి అనేటోడు? తెలంగాణ ఉద్యమంలో వీళ్ళు జనాలు తరుగుతూ ఉంటే వీళ్ళు జనాలు బయట తిరగలేరు. చంద్రబాబు చెప్పులు మోసుకుంటే, చంద్రబాబు చక్కెరను భోజనం వేసుకుంటూ బతుకుతుంటే జనాలు ఏమి తిరగలేకపోతే కరీంనగర్ జనకర్జన మీటింగ్ తుపాకి పట్టుకుని వచ్చిండు. జనాలు ఎక్కడ తంతరో ఎక్కడ తరుముతారో దీన్ని సాగబడతారని చెప్పి తుపాకి పట్టుకుని కరీంనగర్కి వచ్చిన దొంగ తెలంగాణ ఉద్యమంలో ఎన్నడూ తెలంగాణ ప్రజలతో లేనటువంటి వీడుగుడి వల్ల ఎట్లా వరకు అట్లా కేసీఆర్ గారి గురించి కేటీఆర్ గారి గురించి మాట్లాడుతున్నాడు. తెలంగాణ ఉద్యమంలో ఎన్నడూ కూడా తెలంగాణ ప్రజలతో లేనోడు, బయటకు వెళ్తే తెలంగాణ ప్రజలు ఎక్కడ తందరు అని చెప్పి తుపాకులు పట్టుకుని తిరిగిన రేవంత్ వీడి నిన్నాక మొన్న వరంగల్ పోయి కేసీఆర్ తిరుగుతాడు. తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని పనంగా పెట్టి చావునోట్ల తలబెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి దేశం నాయకత్వాన్ని అంతా తెలంగాణకు అనుకూలంగా మలిచి తెలంగాణ సమాజాన్ని ఒకటి చేసి ఏకోన్ముఖంగా తెలంగాణ ఉద్యమాన్ని నడిపించి ప్రపంచ రాజకీయ చరిత్రలో, భారతదేశ రాజకీయాల్లో కాదు ప్రపంచ రాజకీయ చరిత్రలోనే ఇట్లా కూడా ఒక ఉద్యమాన్ని చేయొచ్చు, ఇట్లా కూడా ప్రజల్ని మమేకం చేయొచ్చు, రక్తపాత రహితంగా అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చు అని చెప్పి మహాత్మా గాంధీ, నెల్సన్ మండేలా, మార్టిన్ లూథర్ కింగ్ల తర్వాత సమకాలీన వర్తమాన చరిత్రలో నిరూపించినటువంటి మహానాయకుని పట్టుకుని కుక్కమూతి పిండేవాడు వీళ్ళు మాట్లాడతాడు. చంద్రబాబు చెప్పులు మోసుకుంటా, చంద్రబాబు బోట్లు నాకుండా బతికిన ఈ కొడుకు తెలంగాణ ఉద్యమంలో లేనోడు, తెలంగాణ కోసం పనిచేయనోడు ఈ దొంగ, ఈ విధవ, ఈ సన్యాసి గారు వాడు కేసీఆర్ మీద మాట్లాడతాడు. ఏం మాకు మాట్లాడరావా, నోరు లేదా, మాకు జనం లేరా, మాకు కార్యకర్త లేరా, నాయకులు లేరా, నా కొడుక అనుకుంటే మీరు ఎవరన్నా దొరుకుతారా? ఎంత మాకు మాత్రం మేము ఉపకారం తింటలేమో, మాకు మాత్రం పౌరుషం ఉండదా? అరే మా నాయకులను పట్టుకొని ఇట్లా పడితే అట్లా మాట్లాడితే ఇదేం పద్ధతి, ఇదే మాట, ఇదేం ఆలోచన? వాడు ఏది మాడితే ఏది మాట్లాడతాడు టీవీలలో లైవ్లు పెట్టి చూపించుడు, ఉంటా వాడు టీవీలలో బెదిరించుడు. మీరు చూపించకపోతే మేము వస్తాం, మేము చూసుకుంటాం తర్వాత ఉల్టా వాడు మీడియాని బెదిరించుడు, దాని కూడా మనల్ని లైవ్ టెలికాస్ట్ చేసుడు, వాడు ఇంత ఇడితే అంత సోషల్ మీడియాలో రాపించుడు చూపించుడు. అంటే ఎటువతుంది ఇది? అంటే వీళ్ళంతా సడన్ గా తెలంగాణ ప్రజల మీద ప్రేమ పుట్టుకొచ్చినట్టు, వీడియో తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉందట, కేసీఆర్ తెలంగాణ ప్రజల మీద ప్రేమ లేదు, కేసీఆర్ తెలంగాణకు అన్యాయం చేస్తున్నట. క్యా బాత్ హై, తెలంగాణ ఉద్యమంలో లేని బండి సంజయ్, తెలంగాణ ఉద్యమంలో లేని కిషన్ రెడ్డి, తెలంగాణ ఉద్యమంలో లేని ధర్మపురి అరవింద్, తెలంగాణ ఉద్యమంలో లేని రేవంత్ రెడ్డి, వీళ్ళ తెలంగాణ ప్రజలంటే ఎక్కడ లేని ప్రేమలకు వస్తున్నారు. తెలంగాణ కోసం ప్రాణాన్ని పణంగా పెట్టి తన వ్యక్తిగత జీవితము, రాజకీయ జీవితము, తన అసలు తను తన కుటుంబం ఏమైపోతుందో తెలియని సందర్భంలో 2001లో పార్టీని పెట్టి తెలంగాణ కోసం 14 ఏళ్ళు ముందుగా ఎన్ని విమర్శలు వచ్చినా, ఎన్ని కుట్రలు జరిగినా వాటన్నిటి తట్టుకొని నిలబడి తెలంగాణ తెచ్చినటువంటి నాయకుడు ఆయన తెలంగాణకు అన్యాయం చేస్తున్నాడు. వీళ్ళు మాట్లాడతారు అంటే ఇంత దుర్మార్గంగా, ఇంత దౌర్భాగ్యంగా తెలంగాణలో ఈ దుర్మార్గులు తిరుగుతూ రాజకీయాల్ని కలుషితం చేస్తూ తెలంగాణ జనం మెదళ్లలో విషపు బీజాలు నాటేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నేను ఇవాళ మీడియా ద్వారా తెలంగాణ సమాజాన్ని కూడా కోరుతా ఉన్నా, ఈ దొంగలంతా గుజరాతీలకు గులాములు అయిపోయినరు, రేవంత్ రెడ్డి కూడా
భారతీయ జనతా పార్టీకి అమ్ముడు వేయండు. నేను మీ గతంలో చెప్పిన ఇవాళ చెప్తా ఉన్నా, ఉత్తరప్రదేశ్ లో రీటా బహుగుణ జోషి అనే కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఎన్నికల వరకు కాంగ్రెస్ పార్టీ అన్నది ఎన్నికల ముందు ఉత్తరప్రదేశ్ లో సాధారణ ఎన్నికల ముందు అందరిని తీసుకుని పోయి బీజేపీలో చేరింది. రేపు రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ చేయబోయే పని అదే. ఎందుకంటే సహజంగానే ఈయన రక్తం ఆర్ఎస్ఎస్ది, ఈయన మొదలు పెట్టింది ఆయన జీవితం ఏబీవీపీ కార్యకర్తగా, భారతీయ జనతా పార్టీ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీ కార్యకర్తగా ఆయన జీవితాన్ని మొదలు పెట్టింది. ఎన్నికల వచ్చేలోపు సీనియర్లందరినీ కూడా పంపించే ప్రయత్నంలో ఉన్నాడు. బయటకు వెళ్ళగొడతారు ఆయన ఉండనియారు ఎవరిని, ఏ రకంగా భారతీయ జనతా పార్టీకి లబ్ధి చేకూర్చాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు.